పాక్ట్ న్యూస్ భక్తుల కోసం వెయ్యేళ్లు నిలిచేలా యాదాద్రిలో నారసింహుడి ఆలయం పునరావిష్కృతమవుతోంది. కాకతీయ శిల్పకళా వైభవాన్ని పునఃసృష్టించేలా నిర్మిస్తోన్న పంచనారసింహ క్షేత్రమంతా నల్లరాత్రి సోయగమే కానుంది. దాదాపు 10 లక్షల టన్నుల కృష్ణశిలను నిర్మాణానికి వాడుతుండగా 10 మంది స్థపతులు 800 మంది శిల్పులు నిర్మాణంలో పాలు పంచుకున్నారు. ఆ నారసింహుడే శాసించాడేమో అన్నట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన యాదాద్రి దివ్యక్షేత్ర పునర్నిర్మాణం మహాద్భుత కట్టడంగా చరిత్రలో నిలిచిపోనుంది. నభూతో నభవిష్యత్ ఆధునిక కాలంలో ఆనంద నిలయుడికి అపురూప దేవాలయ నిర్మాణం అద్భుత దివ్యధామం. దేశంలో ఏ ఆలయానికి తీసిపోని విధంగా అన్ని ఆలయాల శైలులను పుణికిపుచ్చుకొని తనదైన నిర్మాణ రీతిలో అనన్య సామాన్యంగా యాదాద్రి నారసింహ క్షేత్రం భక్తులకు కనువిందు చేయటానికి సిద్ధమైంది. ఆధునిక కాలంలో మొత్తం కృష్ణశిలతో రూపొందించిన అరుదైన నిర్మాణమిది. యాదాద్రి నారసింహుడే శాసించాడేమో. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతోనే ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మదిలో దృఢమైన సంకల్పం కలిగింది. ఒక అపూర్వమైన అద్భుతమైన కార్యానికి ప్రణాళిక రూపొందింది. యావత్ దేశంలో ఏ ప్రభుత్వం నాయకుడు ఆలోచించడానికి చేయడానికి సాహసించజాలని విధంగా సీఎం కేసీఆర్ పవిత్రమైన పంచనార సింహక్షేత్రాన్ని అపూర్వమైన దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి పూనుకున్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించింది కృష్ణశిల. ఆలయ నిర్మాణానికి కృష్ణశిల శ్రేష్టమైంది. ఏళ్లు గడిచిన కొద్దీ ఈ శిల మరింత పదును తేలుతుంది, దృఢమవుతుంది, మరింత నాణ్యంగా తయారవుతుంది. ఉష్ణోగ్రతను అదుపులో ఉంచటం దీని ప్రత్యేకత. వేసవి కాలంలో మరీ వేడిగా ఉండకుండా, చలికాలంలో మరీ చల్లగా ఉండకుండా సమతుల ఉష్ణోగ్రత ఉండేలా చూస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 9.5 లక్షల క్యూబిక్ ఫీట్ల కృష్ణశిలను యాదాద్రి దివ్యక్షేత్ర నిర్మాణంలో వాడారు. రాష్ట్ర మైనింగ్ అధికారులు, ఇతర నిపుణులు దేశమంతటా పర్యటించి నాణ్యమైన కృష్ణశిలను గుర్తించారు. కరీంనగర్, బ్రాహ్మణపల్లి, గురుజపల్లిలో మాత్రమే దేవాలయాలకు అనుకూలమైన కృష్ణశిల ఉన్నట్టు గుర్తించారు. ఇందులో నాణ్యమైన కృష్ణశిల ప్రకాశం జిల్లా గురుజపల్లిలో లభ్యమైంది. దీంతో అక్కడి నుంచే ఆలయానికి కావలసిన మొత్తం కృష్ణశిలను సేకరించారు. ఒక దేవాలయ నిర్మాణానికి ఒకే క్వారీ నుంచి రాయిని తీసుకోవడం గతంలో ఎన్నడూ లేదని స్థపతులు చెబుతున్నారు. ఆలయంలో సాలహార విగ్రహాలను కూడా ఈ కృష్ణశిలతోనే చెక్కారు. ఆలయ నిర్మాణానికి వాడే శిల అంటే 1000 ఏళ్లపాటు చెక్కు చెదరకుండా ఉండాలి. ఇందుకోసం అవసరమైన రాయి నాణ్యతను శాస్త్రీయంగా మదింపు చేశారు. ఎంపిక చేసిన క్వారీలోని రాళ్ల నాణ్యతను నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్ సంస్థ పరీక్షించింది. రాతితో చెక్కిన శిల్పాల నాణ్యతను మెజర్ సివిల్ ఇంజనీర్ సంస్థ పరిశీలించింది. ఈ తరహా పరీక్షలను నిర్వహించడం దేశంలో ఇదే మొదటిసారి. విశిష్టాద్వైత శ్రీ వైష్ణవ భక్తి సంప్రదాయానికి వైభవ ఆధ్యాత్మిక దివ్యక్షేత్రంగా యాదాద్రి రూపుదిద్దుకుంటున్నది. దేశంలోని నారసింహ క్షేత్రాల్లోకెల్లా అద్వితీయమైనదిగా అవతరించబోతున్నది. వైష్ణవ భక్తి సంప్రదాయాన్ని జగత్మయం చేసిన 12 మంది ఆళ్వార్ల విగ్రహాలు, అష్టభుజి మండపాలు, మాడవీధులు, పురవీధుల ప్రాకారాలు, పంచతల, త్రితల పంచతల, సప్తతల, మహారాజ గోపురాలు, విమాన గోపురాలు, ఇలా ఆలయంలోని ప్రతి అణువు విష్ణుతత్వాన్ని ప్రతిఫలించేలా తీర్చిదిద్దారు. యాదాద్రి ఆలయాన్ని దేశంలోని ఏ ఒక్క ఆలయంతోనూ పోల్చి చూడలేము. అన్ని ఆలయాల నిర్మాణ శైలులు మనకు యాదాద్రిలో కనిపిస్తాయి. కాకతీయ సామ్రాజ్య వైభవ చిహ్నంగా కాకతీయ రాజుల కళా నైపుణ్యాన్ని గుర్తుకు తెచ్చేలా ముఖమండపాలను రూపొందించారు. యాదాద్రి చుట్టూ కలిపి గతంలో 14 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. ఇప్పుడు మరో 3 ఎకరాలను కలిపారు. ఇది అంత సులువుగా జరగలేదు. గ్రౌండ్ నుంచి 80 అడుగుల ఎత్తు వరకు ఉన్న కొండను విస్తరించడమంటే కాంక్రీటుతో నింపలేదు. సహజ సిద్ధంగా ఉండేలా మట్టితో 80 అడుగుల ఎత్తుతో 3 ఎకరాల విస్తీర్ణాన్ని పెంచారు. ఇదో మహాయజ్ఞంలా సాగింది. దేశంలో ఈ తరహా ఒక గుడి ఉన్న కొండను, దాన్ని సహజ సిద్ధతను కోల్పోకుండా ఎక్కడా పెంచలేదు.
కేవలం యాదాద్రిలో మాత్రమే ఇది సాధ్యపడింది. ఇందుకు ఏడాదిన్నర సమయం పట్టింది. మట్టితోనే మొత్తం కొండను నిర్మించారు. కొండ కోసం తరలించిన మట్టి రాళ్ళు కూలిపోకుండా గట్టిగా ఉండేందుకు ఎక్కడికక్కడ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కొత్తగా విస్తరించిన కొండ భాగం పటిష్టతను జేఎన్టీయు నిట్ నిపుణులు పరీక్షించారు. ఇక చలికాలం ఎండాకాలం కొత్తగా జోడించిన కొండ ఎలా ఉందన్న దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. భారీ అతి భారీ వర్షాలు పడ్డప్పుడు ఎలా ఉన్నదన్న దాన్ని కూడా అధ్యయనం చేశారు. మొత్తంగా రెండు పూర్తి సీజన్లలో వర్షం పడ్డప్పటికీ కొండ చెక్కు చెదరలేదు. గత వానాకాలం కురిసిన రికార్డు వానల సమయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు రాలేదు. భారీ వాహనాలు క్రేన్లు వంటి వాటితో కూడా పరీక్షలు జరిపారు. అన్ని పరీక్షల్లో కూడా కొత్త కొండ భాగంలో సమస్యలు రాలేదు. ఆలయ నిర్మాణంపై 2400 డ్రాయింగ్లను సీఎం కేసీఆర్ పరిశీలించి ప్రస్తుత రూపాన్ని ఆమోదించారు. స్వామివారి వద్దకు చేరుకునేందుకు రెండు లిఫ్ట్లను ఏర్పాటు చేశారు. ఆలయ పునర్నిర్మాణమంతా వైటీడీఏ కనుసన్నల్లోనే సాగింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఒక ప్రసిద్ధ ఆలయాన్ని దాని ప్రాశస్త్యం కోల్పోకుండా అద్భుతంగా పునర్నిర్మించడం మాటలు కాదు. ఇందుకు సంకల్పం కావాలి, నిధులు కూడా ముఖ్యమైనవి. యాదాద్రి పునర్నిర్మాణానికి 1800 కోట్ల రూపాయలు అంచనా వ్యయంగా భావించారు. కానీ అన్నింటినీ సమన్వయం చేసుకోవడంతో దాదాపు 1200 కోట్ల రూపాయలకు పరిమితమైంది. జనవరి నెల నాటికి 800 కోట్ల రూపాయల ఖర్చు చేశారు. ఇందులో 250 కోట్ల రూపాయలు ప్రధాన ఆలయానికి ఖర్చు చేశారు. భూసేకరణకు ప్రధాన వ్యయం జరిగింది. దాదాపు 1900 ఎకరాలను సమీకరించారు. దీంతో పాటు రోడ్లు, కాటేజీల నిర్మాణం, ల్యాండ్స్కేపింగ్ వంటి వాటికి భారీగానే ఖర్చు చేశారు. రోజుకు 40,000 మంది భక్తులు వచ్చినా ఆటంకాలు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల సహకారంతో కాటేజీల నిర్మాణం జరుగుతున్నది. సాధారణంగా ఆధునిక నిర్మాణాల్లో రాళ్ల జాయింట్లను కలపడానికి సిమెంట్ వాడుతుంటారు. కానీ యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో ఎక్కడా సిమెంట్ వాడలేదు.